టీవీ వార్తలకు స్వాగతం. బీదర్ దేశద్రోహం కేసుపై నిరసన తెలియజేసినందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన పోలీసులు. బీదర్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఓ విద్యార్థి తల్లిని దేశద్రోహం కేసు కింద పోలీసులు అరెస్టు చేయడంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు బెంగళూరులో తీవ్ర నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి నివాసానికి ప్రదర్శనగా బయలుదేరిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలువురు కాంగ్రెస్ నేతలను రేస్ కోర్స్ రోడ్డు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కాంగ్రెస్ నేతలు దినేష్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, కె సురేష్ సహా పలువురు నేతలు అరెస్టయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా మండిపడ్డారు. పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నాటక ప్రదర్శన జరిపారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అయితే అలాంటి నాటక ప్రదర్శన ఏదీ జరగలేదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరో విద్యార్థిని తల్లిని అరెస్టు చేసి ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. ఈ అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, దుండుకు వ్యవహారమని సిద్ధరామయ్య మండిపడ్డారు. తల్లి కూతుర్ని విడదీసిన ముఖ్యమంత్రి యడ్యూరప్పను రాష్ట్రంలోని తల్లులెవరూ క్షమించరని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేటి సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. పట్టణ ప్రగతి, సీఏఏ, ఎన్ఆర్సీలపై తీర్మానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివక్ష వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. వీటితో పాటు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నారు. పట్టణ ప్రగతికి సంబంధించి మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మున్సిపాలిటీలను ఎలా తీర్చిదిద్దాలన్న అంశంపై సలహాలు, సూచనలు చేయనున్నారు. సోమవారం కేసీఆర్ 66వ జన్మదినం కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, సీఏఏ వ్యతిరేక తీర్మానంపై చర్చ. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే వీటిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే కేబినెట్ భేటీలో వీటి తీర్మానంపై చర్చ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం దాదాపుగా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ భేటీలో నిధుల వివక్షపై చర్చించే అవకాశం. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీ ఆదాయం సమకూరుతున్నా నిధుల కేటాయింపులో రాష్ట్రంపై వివక్ష చూపించడాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు నిధుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని గతంలో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిధుల అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తెలంగాణకు రానున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఆమె ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీన్ని కూడా కేబినెట్లో చర్చించవచ్చు. విదేశాల్లో కొత్త పాలసీ రూపకల్పన. ఇక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ వాసుల కోసం కొత్త పాలసీని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గల్ఫ్ పర్యటనకు కూడా వెళ్లనున్నారు. గల్ఫ్లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన అక్కడికి వెళ్లనున్నారు. ఇక ఈ కొత్త పాలసీ కోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలను ప్రభుత్వం పరిశీలించింది. ఇందులో కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఉత్తమంగా ఉండటంతో దాన్నే అనుసరించాలనే యోచనలో ఉంది. కొత్త రెవెన్యూ చట్టం, జాయింట్ కలెక్టర్ల అంశంపై కొత్త రెవెన్యూ చట్టం, పీఆర్సీ అమలు, ఉద్యోగుల పదవీ విరమణ, వయసు పెంపు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పాటించాల్సిన పొదుపు చర్యలపై కేసీఆర్ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ల రద్దు నిర్ణయంపై కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. ఐటీ క్షేత్రంలోనే ఓ హోటల్లో మాదాపూర్ కిమ్స్ లీవ్ లైఫ్ కేంద్రం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐటీ క్షేత్రంలోని ఓ హోటల్లో శనివారం రాత్రి మాదాపూర్ కిమ్స్ లివ్ లైఫ్ కేంద్రం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలువురు వైద్యులు వారి వైద్యంతో ఊబకాయం నుంచి బయటపడిన వారితో ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సినీ నటి ప్రియాంక శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడల్స్ ర్యాంప్పై క్యాట్వాక్ చేశారు. అనంతరం సంగీత విభావరి ఆకట్టుకుంది. చర్చా వేదికలో కిమ్స్ ఆసుపత్రి ఎండి డాక్టర్ బి భాస్కర్ రావు, డాక్టర్ ఆనందకిషోర్ మాట్లాడుతూ మితాహారం, సమయపాలన, తగిన వ్యాయామం, నడకతో ఊబకాయానికి దూరంగా ఉండొచ్చన్నారు. డాక్టర్ మంజుల అనగాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరారే పరారే, ఫ్రెండ్స్ బుక్ వంటి పలు తమిళ చిత్రాల్లో హీరోగా నటించిన నందూరి ఉదయ కిరణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గుండెపోటుతో మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టాలీవుడ్ యంగ్ హీరో మృతి చెందాడు. పరారే పరారే, ఫ్రెండ్స్ బుక్ మరియు పలు తమిళ సినిమాల్లో హీరోగా నడిచిన నందూరి ఉదయ్ కిరణ్ చనిపోయారు. నిన్న రాత్రి 10:30 గంటలకు గుండెపోటు రావడంతో అతన్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అతడి భౌతిక కాయాన్ని రామారావుపేటలో స్వగృహానికి తరలించారు. ఉదయ్ కిరణ్ మృతి పట్ల పలువురు పెద్దలు, రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంజారా హిల్స్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బ్యాగులో తనిఖీలు చేసిన ఉపాధ్యాయులు అందులో మత్తు చాక్లెట్లు, సిగరెట్లు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సిగరెట్ మత్తు చాక్లెట్లపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాలంటున్న నిపుణులు. అది బంజారా హిల్స్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల, రాజ్యసభ సభ్యుడి నివాసానికి సమీపంలో ఉన్న పాఠశాల. వారు 8 నుంచి 10వ తరగతిలోపు విద్యార్థులు. ఉపాధ్యాయులకు ఒప్పందడంతో ఆ విద్యార్థుల సంచులను తనిఖీ చేశారు. ఆశ్చర్యపోయారు. కారణం, ఆ సంచుల్లో ఈ సిగరెట్లు లభ్యమయ్యాయి. ఓ యువ మంత్రి ఓటు వేసే పాఠశాల అది. షేక్పేట మండల పరిధిలో ఉన్న ఆ పాఠశాలలో పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థుల సంచుల్లో ఉపాధ్యాయులకు చాక్లెట్లు లభించాయి. విద్యార్థుల కంగారును గమనించిన ఉపాధ్యాయులు చాక్లెట్ల రుచి చూసి ఆశ్చర్యపోయారు. అవి కాస్త మత్తును కలిగిస్తుండటంతో ఆందోళన చెందారు. తమ దృష్టికి వచ్చిన ఈ ఘటనలను బయట ప్రపంచానికి తెలియకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త తీసుకున్నారు. విద్యార్థులను హెచ్చరించి వదిలేశారు. 3 మాసాల క్రితం ఓ పాఠశాలలో ఈ సిగరెట్లు లభించగా తాజాగా మత్తునిచ్చే చాక్లెట్లు లభించడం ఉపాధ్యాయులనే కాదు తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. ధూల్పేట నుంచి నగరంలోని ధూల్పేట గుడుంబాకు పెట్టింది పేరు. కొద్ది కాలంగా చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో గుడుంబా దాదాపు కనిపించకుండా పోయింది. స్థానికులకు పోలీసులు ఉపాధి అవకాశాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు మాత్రం తప్పుడు దారి వదలడం లేదు. నిషేధిత ఉత్పత్తులను అలవాటు చేయడానికి, విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వివిధ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని విద్యార్థులకు వాటిని అంటగడుతున్నారు. ఈ సిగరెట్లు పట్టుబడిన నేపథ్యంలో విద్యార్థులను ఉపాధ్యాయులు విచారించారు. ధూల్పేట నుంచి వచ్చిన కొందరు విక్రయించినట్లు వారు తెలిపారు. వాటన్నిటినీ ఉపాధ్యాయులను స్వాధీనం చేసుకుని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.